డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిలోనే మీ రాశిపతి ఉన్నాడు, అలాగే రవితో కలిసిన కుజుడు కేతు కూడా ఉన్నారండి. అంటే ఏంటి, కొద్దిపాటి ధైర్యం ఉంటుంది, కొద్దిపాటి కోపము ఉంటుంది, ప్రతి పని కూడా సక్సెస్ చేయాలన్న తపన కూడా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు ఎప్పుడు ఏ పని చెప్పి తెలబెట్టినా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, చేయాలన్న తపన మీకు ఎక్కువ. సో రవి కుజులు కేతు కాంబినేషన్ వలన అంత ధైర్యం, అంతే కోపం కూడా ఉంటుంది, వెంటనే తగ్గిపోతుంది. ఇంకా మీ రాశి నుంచి రెండో భావాన్ని చూసుకుంటే, రెండో భావంలో రవి ఉన్నాడు 16 తారీఖున చూస్తున్నాడు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు 10వ తారీఖున చూస్తున్నాడు, శుక్రుడుగా మారిపోతున్నాడు. అంటే ద్వితీయ భావంలో రవి ఉండడం వలన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందండి. అంటే మీకు రాశ్యాధిపతి గురుడు 4వ భావన ఉన్నప్పటికీ కూడా మీకు ద్వితీయ భావంలో రవి ఉండడం వలన, ద్వితీయ భావాధిపతి కూడా బాగుండడం వలన మీకు రావాల్సిన సంపద బ్రహ్మాండంగా వస్తాయి, మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే సింగర్స్కి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అలాగే కొరియోగ్రాఫర్స్ ఉంటారు, యాంకర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడానండి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళలో యాంకర్స్ చాలామంది ఉన్నారు, మీ యూట్యూబ్ ఛానల్స్లోను టీవీ ఛానల్స్లో యాంకర్స్ ఉన్నారు కదా, మంచి బ్రహ్మాండ కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఆ కంఠధ్వని ప్రకారమే వాయిస్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, ధనాదాయం బాగా ఉంటుంది, మీ కుటుంబ సభ్యులతో బ్రహ్మాండం గడుపుతారు, వాళ్ళ వృద్ధి కలుగుతుందండి, కుటుంబ వృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఇంకా 3వ భావంలో శుక్రుడితో కలిసిన శని, శుక్రుడు 10వ తారీఖు చూస్తున్నాడు కాబట్టి 3వ భావన ఉండడం వలన ఏంటంటే మీ చిల్డ్రన్ సిస్టర్స్ని బాగా కలవడానికి అవకాశం ఉంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ చూస్తారు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తారు, దగ్గర పాత ప్రయాణాలు చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేసి తీరతారు. అలాగే 3వ భావాన్ని ఉండడం మీ స్ట్రాటజీ బాగుంటుందండి, 3వ భావాన్ని శని దృష్టి ఉండడం వలన మీ స్ట్రాటజీ చాలా బాగుంటుంది, ఆలోచన ధోరణి బాగుంటుంది, ఎక్కువగా మీరు ధైర్యంగా ఉంటారు, ప్రతి పని సక్సెస్ చేయాలి తప్పన ఉంటుంది, ఒక పని చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతారు, ధైర్యం ఉంటుంది. ఇంకా 4వ భావంలో గురుడు ఉన్నప్పటికీ మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు, ఎందుకంటే సహజ శుభుడు. సో గురుడు ఏం చేస్తాడు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా చదివిస్తాడు, అలాగే టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటుంది, మాటకి విలువిస్తారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ అందరికీ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ, మీ మాట విలువ ఎక్కువ పెరుగుతుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంది, శ్రద్ధగా ఉండవలసి వస్తుంది. అంటే శ్రద్ధగా అంటే జనానికి మంచిగా చదువు చెప్పవలసి వస్తుంది. ఇంకా మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉందండి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. పైగా వ్యవసాయదారులకు కూడా మంచి పంట రావడము, సకాలంలో వాళ్ళ పంట చేతికి అందడము జరుగుతుంది, వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. ఇంకా మీ రాశి నుంచి 5వ భావం చూస్తే, 5వ భావంలో గురుడు 4వ భావంలో ఉండడం వలన మీ పుత్ర సంతానం యోగం కలడానికి అవకాశం ఎక్కువ, సంతానం యోగం ఖచ్చితంగా కలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సంతానం ఉన్నవాళ్ళకి ఆల్రెడీ అద్భుతమైన యోగాల్లో ఉంటారు, పూర్వజన్మ పుణ్యం ఫలిస్తుంది అంటే పూర్వజన్మ పుణ్యం ఫలించడానికి అవకాశం ఎక్కువ. అలాగే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు చేయడానికి గురుడే కారణం అవుతాడు, మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. ఇంకా 7వ భావం కొద్దామండి, 7వ భావంలో రాహు తప్పు, 5, 7, 8, 12 స్థానంలో రాహు మంచివాడు కాదు కదా, మరి కాలసర్ప దోషంలో కూడా ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత తగ్గుతుందండి, వివాహ శుభకార్యాలు కొంతమంది మాత్రం దగ్గరకు వచ్చి ఆగిపోతాయి, లేదా వివాహాలు కుదరవు, అంటే మ్యాచెస్ కుదరవు అనమాట, అట్లాగా ఇబ్బంది కలడానికి అవకాశం ఉంది, ఎందుకంటే 7వ భావంలో రాహు ఉండమే కారణము. కానీ బిజినెస్ విషయంలో సక్సెస్ అవ్వరు, భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా అనురాగం, ఆప్యాయత అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మనం 8వ స్థానం చూద్దాము, 8వ స్థానానికి గురుదృష్టి ఉంది, 8వ అధిపతి కూడా బుధుడు మీకు ఆల్మోస్ట్ ద్వితీయ భావంలో ధనురాశిలో ఉన్నాడు. సో 8వ భావాధిపతి 8వ స్థానాన్ని 3 2 ప్లాన్స్ చూస్తున్నాయి, 8వ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి తలమంతలంబగా వచ్చే ధనం మీకు ఎక్కువ ఉంటుంది, ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కొంతమందికి వస్తాయి, చక్కగా నిరంతరము మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, అభివృద్ధి కలడానికి అవకాశం ఎక్కువ, మీకు అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి దరిచేరవు. ఇంకా 9వ భావం కొద్దామండి, 9వ భావానికి శని దృష్టి, శుక్రుడు దృష్టి ఉంది కదా, అద్భుతం. అంటే 9వ భావం ఏంటి, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్, వృత్తి వ్యాపారాలు, వ్యాపారాభివృద్ధి, 9వ భావం వ్యాపార అభివృద్ధి. సో హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారము 9వ భావాన్ని సరి చూస్తే ఫారిన్ వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది, మీ లగ్నాల ప్రకారం చూసుకుంటే తప్ప మీ ఖచ్చితంగా సరి 9వ భావాన్ని సరి చూస్తే ఫారిన్ వినియోగం తప్పదు.
అక్కడ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, 9th భావాన్ని జరిగి చూడడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అభివృద్ధి కలుగుతుందండి. అంటే వాళ్ళకి వృత్తిలో వాళ్ళక వీటిలో అంటే ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్స్ అంటే మెయిన్ వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడం, పదవులు రావడము లేదా పదవుల్లో గౌరవం దక్కడము, వాళ్ళ వాగ్దాటి బ్రహ్మాండంగా ఉండడము, ఇవన్నీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ నియమబద్ధంగా ఉంటాయి. ఇంకా వ్యాపారాల దగ్గరకు వద్దామండి. వ్యాపారాల ఫస్ట్ ఏంటి, కోల్, ఐరన్, స్టీల్, ఆయిల్, అలాగే కన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్, ఈ రకాలు ఉన్నటువంటి వ్యాపారాలు, అలాగే ఫార్మస్యూటికల్స్, సిమెంట్ రంగం, ఈ రకాలైన వ్యాపారాలు చరిదృష్టి శుక్రదృష్టి ఉంది కదా, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది, ధనాదాయం బాగుంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి, మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయి, మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే 9th భావం బాగుండడం వలన మీ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే 9th భావం ఉండడం వల్ల ఫాదర్కి నిరంతర భాగ్యవృద్ధి, ఫాదర్కి మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. 9th భావంలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చాలామంది కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, తర్వాత ఏమో ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రాస్తున్నారు. ముఖ్యంగా శని చూడడం వల్ల అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్కి అవకాశం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎక్కువ. వ్యాపార అభివృద్ధితో పాటు ఈ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, సక్సెస్ అయి తీరుతారు. ఇంక దశమ భావం కదండి, దశమ భావాన్ని గురుడు చూస్తున్నాడు కదా, దశమాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ధనం ప్రాప్తిస్తుంది. అంటే ఉద్యోగం రావడం ఖాయము, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కష్టపడి చదివి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కాన్ఫిడెన్స్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడం ఖచ్చితము. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలామంది కొంతమందికి వాళ్ళ వృత్తుల్లోనూ వాళ్ళ ఉద్యోగాలను డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగాలు డెవలప్మెంట్స్ ఉంటాయంటే కొత్త కొత్త ఉద్యోగాలు అవడానికి అవకాశం ఎక్కువ. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు, వాళ్ళకి విలువ పెరుగుతుంది. అలాగే దశమభావం బాగుందంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారండి, తీర్థయాత్రలు చేస్తారు, మంచి మంచి పనులు చేస్తారు, దేవ దర్శనాలు చేసుకుంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అన్నదానం చేస్తారు. కర్మయోగం అంటాం కదా, కర్మయోగం అంటే ఏంటి, ప్రతి పని చేయడం కర్మయోగం ఉంటారు, ప్రతి పని కూడా మంచి పని చేస్తారు మీరు, అదే కర్మయోగం. గురుదృష్టి కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి పనులు చేస్తారు, పుణ్యం సంపాదిస్తారు. ఇంకా 11th భావం వద్దామండి. మీ 11th భావాధిపతి బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. అసలు మీ రాశికి, మీ రాశికి 11th ఆధిపత్యం తప్పు కాబట్టి బుధుడు కూడా తప్పు, కానీ ద్వితీయ భావంలో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిగా మీరు డెవలప్మెంట్ అవుతారు. అంటే మీరు రావాల్సినటువంటి సంపదలు, ప్రాఫిట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. భాగ్య రాజ్య లాభాధిపతులు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మీ రాశికి 12th హౌస్ లార్డు కూడా శుక్రుడు ద్వితీయ తృతీయ భావంలో ఉండడం వల్ల ప్రయాణాల వలన మీకు సంపదలు తరుగుతాయి. అంటే సంపదలు అంటే ధనం ఖర్చు అవుతుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, అత్యంత యోగకారకుడు సూర్యభగవాను పూజించడం, తర్వాత సూర్య నమస్కారాలు, అరుణ హోమాలు లేదా అన్ని రకాలుగా ఆదిత్యవ్రతం చదవడం, ఇవన్నీ చేయడం వల్ల మీ రాశి వాళ్ళకి అద్భుతమైన యోగం కలుగుతుంది. శివాభిషేకము, తర్వాత అమ్మవారి పూజలు చేయడం మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడు అభిషేకం చేయడం వల్లనే అద్భుతంగా రాణిస్తారు. ఇంకోటి అంటే మీరు రాహు సప్తమ భావాలు ఉండడం వలన అమ్మవారికి పూజలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. కుంకుమ పూజ కానీ, ఆవిడకి కలువ పూలతో పూజ కానీ, అనేక రకాలుగా అండి. మీకు అమ్మ గ్రామదేవత అవ్వచ్చు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతి అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే కనపడి అమ్మవారిని పూజించకుండా ఉండకూడదు. ఆవిడ పూజించడం వలన ఎటువంటి రోగాలైనా సరే మన కాంపౌండ్ వాల్ దాటి మన ఇంట్లోకి రావు, ప్రవేశించవు, ఖచ్చితంగా అది నిజము. సో ఈ విధంగా మనం పూజలు చేసుకుందామండి, రెమెడీస్ ఈ విధంగా మనం పాటిద్దాం. మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా ఆయుర్దాయం విషయంలో చక్కగా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడాను సక్సెస్ఫుల్గా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి అడిగి వేసి మంచి అభివృద్ధి కలగాలని, కలుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.